ఫ్రెండ్స్ మనకు రాష్ట్రంలోనే పేరుగాంచినటువంటి జీనియస్ పబ్లికేషన్ ద్వారా మారినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఎకానమీ బుక్ అయితే మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది సో ప్రముఖ ఫ్యాకల్టీ అయినటువంటి మనకు ఉబ్బు రమేష్ సార్ కావచ్చు అదేవిధంగా సంతోష్ సార్ అండ్ ప్రభాకర్ చౌటి చేత ఈ బుక్ అయితే రాయబడింది సో దీనిలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో యూజ్ అయ్యే విధంగా సో త్రీ ఇన్ వన్ అంటే మనకు ఇండియన్ ఎకానమీ కావచ్చు తెలంగాణ ఎకానమీ అదేవిధంగా అభివృద్ధి సమస్యలకు సంబంధించిన వాటితో ఈ సెట్ అయితే రిలీజ్ చేశారు దీంతో వాటిగా మనకు గా రిలీజ్ అయినటువంటి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే కావచ్చు అదేవిధంగా బడ్జెట్ సంబంధించినటువంటి నూతన అంశాలను చేస్తూ ఈ బుక్ అయితే రాయడం జరిగింది సో దీనికి సంబంధించిన సెట్ అయితే నేను తెప్పించుకుని చూశాను చాలా నీట్ గా అయితే ఒక మనకేదైతే సాధారణ విద్యార్థి కూడా అర్థ అర్థమయ్యే విధంగా ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా మీరు బుక్ చదువుకొని అర్థం చేసుకునే విధంగా వీళ్ళైతే ఈ బుక్ రాయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ప్రజెంట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్ ఈ బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి దాంతో పాటుగా వీళ్ళు ఒక ఆఫర్ కూడా అయితే వీళ్ళు రిలీజ్ చేశారు సో మనకు మార్చ్ థర్టీ ఎత్తున మీరు ఆన్లైన్ లో కనుక పర్చేస్ చేసినట్లయితే సో వీటికి సంబంధించి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది సో దానికోసం మీరు ఇక్కడ రఘుదీపకా డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ వెళ్తే మీరు దానికి సంబంధించి చక్కని మీరు వీటిని పర్చేస్ చేయవచ్చు ఇంకా అదే కాకుండా థర్టీ ఫస్ట్ మార్చిన మనకు ఓయూ లైబ్రరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు దీనికి సంబంధించి చాప్టర్ వైజ్ కూడా వీళ్ళు టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు బుక్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి సో ఈజీగా మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా కూడా ఈ బుక్స్ అది అర్థం చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఈ బుక్స్ అయితే రాయడం జరిగింది మొత్తం మీకు దీంట్లో ఫైవ్ బుక్స్ అయితే రావడం జరుగుతుంది సో రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్గా వచ్చి ఎకానామీక్ సర్వేతో కలుపుకొని మీకు ఈ సెట్ అనేది ఫైవ్ బుక్స్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటిని పర్చేస్ చేయండి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉంది అనుక సో రఘుదేపకా డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ అయితే